అరుణ్శౌరి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పరిశోధనాత్మక జర్నలిస్టుల్లో ఒకరు. ఒకప్పుడు భాగల్పూర్లో ఒక ఖైదీల కళ్ళు పొడిచినటువంటి ఘటనను గురించి కానీ, లేకపోతే ఆ తర్వాత అంతుల సిమెంట్ కుంభకోణం, బోఫోర్స్ వ్యవహారంలో మొదటి రోజులు, ఇలా చాలా విషయాల్లో ఆయన కుంభకోణాలు వెలికి తీశాడు. ఇది ఆయన వెలికి తీసిన కుంభకోణాలు అత్యధిక భాగం కాంగ్రెస్ వ్యతిరేకమైనవి. అందుకనే ఆయన ఒక క్రమ పద్ధతిలో కొన్ని శక్తులు ఆయన ఉపయోగించుకొని బయటపెట్టే ఆయన అభిప్రాయం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన వాజ్పేయి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు, అప్పుడు ఆయన కూడా ఆరోపణలకు గురయ్యారు. ఇవన్నీ గతం. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఆ ప్రభుత్వానికి ఏం రాజకీయ సఖ్యత లేదు, అనేకసార్లు తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆయన మీద వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ పూర్వరంగంలో ఆయన మధ్య ఒక పుస్తకం రాశారు, రెండో దేశమంతా తిరిగి ఇంటరాక్షన్స్ నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన సంపాదకుడిగా సంచలనం సృష్టించిన ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక విస్తృతమైన ఒక గోష్ఠి లాంటిది జరిపినప్పుడు ఆయన చాలా అభిప్రాయాలు వెల్లడించారు. ఒక జర్నలిస్టుగానే, సీనియర్ జర్నలిస్టుగానే కాక కేంద్రంలో మాజీ మంత్రిగా, బీజేపీ మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా వాటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఒక ముక్కలో చెప్పారు, గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో హత్యలు జరిగితే ఇప్పుడు ఉచ్చకోతలు జరుగుతున్నాయి అన్నాడు. నరమేధం జరుగుతుంది అన్నాడు. ఇట్ వాజ్ మర్డర్ ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ ఎ స్లాటర్ అన్నాడు. ఎంత పెద్ద మాట ఇది! గతంలో కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఏ ప్రకటన చూసినా కానీ దాన్ని నిజమని నమ్మడం కష్టంగా ఉంది అని రెండో మాట చెప్పారు. ఇవి దేశానికి హెచ్చరికలు. సామాన్య ప్రజల్లో ఏం మార్పు లేదు, కానీ వాళ్ళ మనస్తత్వాన్ని పక్కదోవ పట్టించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే హెచ్చరిక అరుణ్ శౌరి నుంచి రావటం, వాజ్పేయికి ప్రధానిగా కానీ లేకపోతే రామ్నాథ్కు ఇంకా ఎక్స్ప్రెస్ అధినేతగా కానీ తనకు ఎంత దోహదం చేశారని చెప్తూనే ఇప్పుడున్న వ్యవస్థలో ఇవన్నీ కూడా తప్పుగా ఉన్నాయన్నది అరుణ్ శౌరి చాలా సూటిగా చెప్పడం చాలా అంటే హెచ్చరిక కూడా, ఆందోళనకరమైన పరిస్థితి అని కూడా ఆయన చెప్తారు. భావ ప్రకటన స్వాతంత్రం ఇప్పుడున్నంత కూడా ఇక ముందు ఉండకపోవచ్చు, జాగ్రత్త పడాలి. యూరోప్లో యాంటీ సెమిటిజం, యూత్ వ్యతిరేకత ఎలా రూపుదిద్దింది అన్నదాన్ని చెప్పుకుంటూ, భారతదేశంలో కూడా ఈ మత వ్యతిరేక మతపరమైన భావజాలం మతతత్వాన్ని పెంచడం నెమ్మదిగా చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు ప్రజాస్వామ్యానికి అని ఒక మాట ఆయన చాలా 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 బలంగా చెప్తారు. తన అనుభవంలో కూడా జర్నలిస్ట్గా, రచయితగా తను చేసిన పని ప్రధానంగా తనకు తృప్తినిస్తుంది. ఇప్పటికి కూడా తనను వ్యాసాలను బట్టి గుర్తుపెట్టుకుంటాడు అంటూ ఒక చమత్కారం కూడా చేశారు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నన్ను జర్నలిస్ట్గా భావించేవాడు కాదు, కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి పనిచేస్తున్నాను అనుకునేవాడు. నేను రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడేమో, మంత్రిగా ఉన్నప్పుడేమో నన్ను జర్నలిస్ట్గా చూసేవాళ్ళని తరచూ జరుగుతుంటుంది అనుకోండి. కానీ ఆయన ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న దాని మీద ఇంకో పెద్ద హెచ్చరిక చేశారు. వాళ్లకు నెహ్రూ మీద ఇప్పుడు దాడి జరుగుతుంది, నెహ్రూను తప్పించడానికి. రాబోయే రోజుల్లో గాంధీజీ మీద కూడా జరుగుతుంది. ఎందుకంటే భారత ఈ జాతి ఏన్షియంట్, ఇది వేల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తున్నారు ఈ నేషన్. మరి గాంధీజీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేది ఎలా అన్నది దీని భావజాలానికి పొసగదు. కాబట్టి నెమ్మది నెమ్మదిగా నెహ్రూ తర్వాత గాంధీజీని కూడా స్మృతి పథం నుంచి, చరిత్ర నుంచి పక్కకు తప్పించే అవకాశం చాలా ఎక్కువ అవకాశం కాదు, ఆ ప్రయత్నం మనం ఊహించవచ్చు. కానీ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు. అంతకంతకు ఆర్ఎస్ఎస్ దాని భావజాల ఇది ప్రాబల్యం పెరిగిపోతూ ఉంది అని చాలా ఎవరైనా చదవడం చాలా మంచిది అని ఇలా వినొచ్చు కూడా, వీడియోలో కూడా ఉంది. మిగతా వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు వామపక్ష పాత్రికేయులు లేకపోతే సూడో ఏదో అంటుంటారు కదా, ఇవి కాదు కదా అరుణ్ శౌరి ఆ శిబిరం నుంచి వచ్చినవారే. కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం సుబ్రహ్మణ్య స్వామి కూడా ది లిటిగెంట్ పొలిటీషియన్, ఆయన కూడా ఇదే భాషలో, ఈ భాషలో కాకపోయినా మోదీ ఆయన విధానాలు వాటి మీద తీవ్రంగా మాట్లాడటం మనం మొన్న చూసాం. ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ శిబిరం కూటమిలో నుంచే ఇంత తీవ్ర వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నప్పుడు
వాటిని విస్మరించడం సాధ్యం అన్నది ఒక పెద్ద ప్రశ్న. అది సరికాదు, తప్పకుండా దాన్ని తీవ్రంగా తీసుకోవాలి, ఆందోళన పరిచే అంశం అని గుర్తించడం అవసరం.